2014 నుంచి 2024 పదేళ్ళు అయిపోయింది సార్. ఇంకో నాలుగేళ్ళు పడుతుందంటే 14 సంవత్సరాలు హైదరాబాద్ కాంపెన్సేషన్ ఇస్తానది. వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఇంకో 4 సీజన్లు పడుతుందట. బట్ ఉత్తరాంధ్రలో మాత్రం ప్యాలెస్ అద్భుతంగా కట్టారు, మామూలు కాదు. మీకు తెలియని విషయం ఏంటంటే, అందరికీ తెలియంది, ప్యాలెస్ నిర్మాణానికి వాటర్ కావాల్సి వస్తే అక్కడ బోర్లు వేస్తే సిఆర్జెడ్ పరిధి నిబంధనలు ఉల్లంఘిస్తారని ఎవరో కేసేస్తే ఎవరో ఏందిలే జనసేన పీతల మూర్తియాద వేశారు. సో అక్కడ బోర్లు వేయకూడదు, సముద్ర వాటర్ ఉప్పు వాటర్ అని జీవీఎంసీ నుంచి 100,000 ట్యాంకర్ల ద్వారా నిర్మాణానికి వాటర్ వాడారు సార్. అదెంతో వైజాగ్లో ఉన్న ప్రజల మూతులు కట్టేసి వాటర్కి ఈ మా రాజమహల్కి పంపించారు. ఏమంటారు సార్, ప్రయారిటీస్, గత ప్రభుత్వ ప్రయారిటీస్, ఇప్పుడు మీ ప్రభుత్వ ప్రయారిటీస్. అందరికీ నమస్కారం మూర్తి గారు. ఒకటి, ముందుగా మా ఉత్తరాంధ్ర విశాఖపట్నం దాన్ని ఏమంటారు మాయామహల్ అని పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకనేసంటే మళ్ళా రాజ్మహల్ అనేసంటే వేరే అర్థం వచ్చేస్తుంది. మాయామహల్ అనేసంటే అదే మనకి భారత యుద్ధంలో మనం చూసారా, మా అలాంటిది ఏదో ఒక భవనం ఇవాళ మాకు కనిపిస్తుంది అనమాట. మొన్నటి వరకు అక్కడ ఏముందా చూద్దామంటే లోపలికి వెళ్ళడానికి లేదు, చూడకుండా ఉండడానికి లేదు. ఒకవైపేమో ధ్వంసం అయిపోయినటువంటి మా బోడికొండ, ఒకవైపేమో పాడైపోయినటువంటి సముద్ర తీరం తాలూకా అందాలు ఒక బాధ, ఇంకోవైపు పోను అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనేసి అంటే కూడా ఉత్సుకతకి ఎక్కడ అవకాశం, ఒక మార్గం కూడా లేదు. మొత్తానికి మొన్న మాజీ మంత్రివర్యులు అక్కడికి వెళ్ళడం, ఆ విజువల్స్ రావడం ఒకటి, ఆహా మా బోడికొండ బోడైతే అయిపోయింది, కాకపోతే ప్రకృతి సౌందర్యం అయితే దెబ్బతిన్నది. కానీ ఏదైతే అది ఈ మారు గెలిచి జగన్మోహన్ రెడ్డి అందులోకి వెళ్తే గనక ఉత్తరాంధ్ర ప్రజలకి ఎవ్వరికీ తృప్తి ఉండేది కాదు, వెళ్ళలేదు. కాబట్టి ఇవాళ ఒక అంటే అటువంటి భవనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకో దగ్గర ఉన్నది అనేసి అయితే నేను ఎవరు భావించట్లా పర్టికులర్గా. కాబట్టి ఆ భవనం మాకు మిగిలింది అన్నటువంటి ఒక ఆనందం ఒకటి, అక్కడ ఏం జరుగుతుందో చూసామన్నటువంటి లోపల ఉన్నటువంటి విజువల్స్ చూసామన్నటువంటి ఆనందం ఒకవైపు అయితే, రెండోది పోనీ ఆ భవనం దేనికి ఉపయోగపడద్దా అనేసి అంటే దేనికి ఉపయోగపడదు. అంత పెద్ద భవనము, 100,000 చదరపు అడుగుల భవనంలో 12 బెడ్రూమ్లు ఉన్నాయంట. ఒక్కొక్క బెడ్రూమ్కే 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి సందర్భం. ఎందుకనేసి అంటే ఒక బాత్ టబ్ ఖరీదట 45 లక్షల రూపాయలంట. మరి మహారాజులు కూడా అటువంటి రాజభోగం అనుభవించడానికి వాళ్ళు ఎప్పుడైనా సిద్ధమయ్యారో లేదో మనం చూడలేదు, తెలియదు. కానీ ఈ మహారాజు గారు కనుక నిజంగా అందులోకి వెళ్తే ఉత్తరాంధ్రకి ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం కంటే ఆ కడుపు మంట ఎక్కువైపోయేది మా ఖచ్చితంగా. ఇవాళ అదైతే బయటపడింది, బయట కనబడుతుంది. ఒకవైపు విధ్వంసం అయిపోయింది, ఆ ప్రకృతి అందాలు పాడైపోయినటువంటి బాధ ఉన్నా సరే ఒకటి ఆ విధంగా కనబడింది. సరే ఇవాళ అది రకరకాలుగా వస్తున్నాయి. ఏదైనప్పటికీ కొన్నాళ్ళ పాటు సందర్శనకి అది పెట్టాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి వస్తువుల తాలూకా విలువ ఆధారమో లేకపోతే అందులో ఉన్నటువంటి ఆ ఫోటోల్లో వచ్చినటువంటి ఆ నగిశీల ఆధారంగా కాస్త చూసేలా సంతృప్తి పడతాం కదా. ఇప్పుడు తాజ్మహల్ చూడడానికి ఎందుకు వెళ్తాం, అది ఒక సమాధి, అందరికీ తెలుసు. సాధారణంగా మన హిందువులు అయినట్టయితే శ్మశానం దగ్గరికి వెళ్ళడానికి భయపడతాము, కానీ అది ఒక సమాధానం తెలుసుకోవడం మనం చూడటానికి వెళ్తాం. కారణం అక్కడ ఉన్నటువంటి బ్యూటిఫికేషన్. కాబట్టి ఇది ఆ విధంగా కనీసం 750 కోట్ల రూపాయలు ఖర్చు అయింది కాబట్టి కనీసం సందర్శనం చూస్తే కళ్ళారా చూసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన. ఎనీహౌ ఆ రాజకోట రహస్యం అయితే ఛేదించబడింది ఒకటోది. రెండోది పోలవరం. నిజంగా ఈ పోలవరం కూడా అదే విధంగా 5 సంవత్సరాలుగా ఏం జరుగుతుంది అనేది బాహ్య ప్రపంచానికి పూర్తిగా తెలియలే. ఎందుకు తెలియలేదంటే ఈ మంత్రులకేమో ఆ శాఖ మీద కానీ లేకపోతే ఆ ప్రాజెక్టు, వాస్తవానికి ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఒక టిపికల్ డిజైన్, అది రెగ్యులర్ ప్రాజెక్టులకి భిన్నంగా ఉంటుంది. సాధారణంగా రెగ్యులర్ ప్రాజెక్టులు ఏంటంటే నది మీద అడ్డకట్ట వేసి దాని ద్వారా రిజర్వ్ చేసుకొని పంపింగ్ ద్వారా, ఐ మీన్ సైడ్ కెనాల్స్ ద్వారా వెళ్ళేది ఉంటుంది. ఇది అలా కాదు, ఒక డైవర్షన్ ఉంటుంది. డైవర్షన్ ఆధారంగా దీని ఇది ఒక టిపికల్ డిజైన్, ఇది ఒక అది కాబట్టి దాని
ఆ డిజైన్ ఆమోదానికి అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల మీటర్లు కిందకెళ్ళినా సరే అక్కడ ఇసుక తప్పిస్తే ఏది దొరకనటువంటి శాండ్ ఐ మీన్ నేల స్వభావం. సో ఇటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆ ఇద్దరు మంత్రులు ఎవరైతే నేను అప్పుడు చాలా సినిమాటిక్ గా చెప్పాడు అనిల్ కుమార్ యాదవ్ 2021 పోలవరం పూర్తి చేస్తాం అనేసి మనం సగ చెప్పలేములేండి అంత కాన్ఫిడెన్స్ గా. ఆయనకి తెలియదు అక్కడ ఏం పూర్తి చేయాలో పని. ఓ ఆయన పోయాడు ఈయన అంబట్రాంబాబు వచ్చాడు డిస్కో డాన్సులు చేస్తూ అనేసి అంటే ఈయన నిన్నటి వరకు వచ్చి అది అర్థం చేసుకోవడం కష్టం అని చెప్పేసి తిరిగి చేతులు మొక్కుతున్నాడు. అంటే ఇలాంటి మంత్రులు వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అంటే తాడేపల్లి ప్యాలెస్ దిగిరానటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఏం జరుగుతుందో ఆ డిజైన్ లేటో అర్థం కానటువంటి మంత్రులు వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే మనం ఇందా చెప్తున్నటువంటి అధికారులు ఇవాళ ఒక రకంగా మంచి జరిగింది, చాలా మంచి జరిగింది. ఏదైతే మరీ నికృష్టంగా వ్యవహరించినటువంటి ఐఐఎస్లు చాలా సందర్భాలు మాట్లాడుతున్నాం, నిజంగా భారతదేశం వ్యవస్థలో ఐఏఎస్ వ్యవస్థకు మించినటువంటి ఇంకొక వ్యవస్థ లేదు, ఇంక్లూడింగ్ రాష్ట్రపతి కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కానీ అంటాను నేను. ఎందుకంటే వాళ్ళు పరిమిత కాలానికే పరిమితం, వీళ్ళు అలా కాదు, ఒక జీవిత కాలానికి పరిమితం అయ్యి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక వ్యవస్థ రాజ్యాంగం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు మరే ఉద్యోగికి ఉండవు, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళు